అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న వేళ ఆ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురు చూస్తోంది. ప్రాణ ప్రతిష్టకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నందున ఈరోజు ప్రధాని మోడీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఈ రోజు నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు. దానిని తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని పేర్కొన్నారు. రామాలయ ప్రాణ ప్రతిష్టకు ఇంకా 11 రోజులే మిగిలి ఉంది. ఈ ప్రారంభోత్సవానికి దేశ ప్రజల తరపున ప్రతినిధిగా ఉండటం తన అదృష్టం. దీనిని దృష్టిలో ఉంచుకొని నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక ఆరాధన మొదలు పెడుతున్నాను. ప్రస్తుతం ఎంతో ఉద్వేగంతో ఉన్నాను. నా మనసులో తొలిసారి ఇలాంటి భావాలు మొదలవుతున్నాయి. దేవుడి ఆశీస్సుల వల్లే కొన్ని వాస్తవ రూపం దాల్చుతున్నాయి. ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భం అంటూ సందేశమిచ్చారు మోడీ. జనవరి 12 ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జయంతి. జీజియాబాయి గురించి తలుచుకున్నప్పుడు నా తల్లి గుర్తుకొస్తోంది. ఆమె తన చరమాంకం వరకు రాముడి సేవలోనే తరించిందని మోడీ ఉద్వేగానికి గురయ్యారు. ప్రధాని తల్లి హీరాబెన్ 99 ఏళ్ల వయసులో 2022 కన్నుమూశారు.